దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని గతంలో వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఇప్పుడు ఏకంగా ఏమంటున్నారంటే దళిత బాంధవుడు పేదల పెన్నిధి చంద్రబాబు అంటూ కూడా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులకు చేసింది అంటూ కూడా ఇప్పటివరకు ఏమేం చేసిందో ఆ పథకాలన్నింటిని కూడా మనం చూసాం. సో ఇదే అంశం గురించి మాట్లాడబోతున్నాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు केबीजी तिलक गारु सीनियर जर्नलिस्ट अदे विधंगा जूपुडी प्रभाकर गारु जॉइन अवुतुन्नारु एपी प्रभुत्व सलहादारु सामाजिक न्यायं. नमस्ते अंडी, वेलकम टू साक्षी. सो तिलक गारु चूस्तुन्नामु ओक पुस्तकं रिलीज चेशारु, गतंलो चेसिन कामेंट्स एंटी, इप्पुडु रिलीज चेस्तुन्न पुस्तकं एंटी, दानि जनं मर्चिपोतारनि आयन भाविस्तुन्नारा अनेदि ओक प्रश्न. अट् द सेम टाइम वैएसआर कांग्रेस पार्टी दलितुलकु एं चेसिंदने ओक प्रश्न कूडा तेलुगुदेशं पार्टी नुंचि वस्तुन्न परिस्थिति एला चूस्तारु मीरु? తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన మాటల్లో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి, దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది, జగన్ ప్రభుత్వంలో జరగడం లేదు అనేది ఒకటి. రెండవది, దళితుల కోసం దళితుల సమావేశాల్లో మాట్లాడే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎక్కడిది అనే ప్రశ్న. మూడవది, అసలు దళితులకు మోసం చేస్తున్నారు, దళితులను మోసం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు, దాన్ని తీపి కొట్టాలి అనేది. దీనికి మనం చూసినట్టయితే దళితుల మీద దాడులు జరిగినాయి అనే కొన్ని అంశాలు ప్రస్తావించారు తెలుగుదేశం పార్టీ వారు. నేను ఇక్కడ ఒక ఒక స్థూలమైనటువంటి ఒక పాలసీగా ఒక అంశాన్ని చెప్తాను. ఇన్సిడెంటల్ గా జరిగిన ఘటనలను తీసుకుని దాడులు జరిగినాయని చెప్పి చెప్పడం అది సముచితం అని నేను అనుకోవటం లేదు. కొన్ని అక్కడ జరిగే పరిస్థితులను బట్టి ఉన్న ఘర్షణను బట్టి జరుగుతూ ఉంటాయి. వాటిని పార్టీకి రాజకీయాలకు ఆపాదించకూడదు ఒకటి. అదే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్, మీకు సూటిగా చెప్పాలంటే కాలం చేడులో దళితుల్ని వేటాడి వెంటాడి చంపిన ఘటన నీరుకొండలో, పదిరికుప్పంలో సజీవ దహనం చేసిన ఘటనలో మరి వాటిని మర్చిపోయారా అనేది ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అందువల్ల ఆర్గనైజ్డ్ క్రైమ్కి ఇన్సిడెంటల్ క్రైమ్కి తేడా ఉంటుంది. ఆ తేడాన్ని మర్చిపోయి రాజకీయాలకి ఇన్సిడెంటల్ క్రైమ్ని ముడిపెట్టి మాట్లాడటం అనేది సముచితం కాదు. రెండు, దళితులకు ద్రోహం చేస్తున్నారు, సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్ గారు చేయటం లేదు, దాని దళిత ద్రోహి అని చెప్పారు. నేనేమంటానంటే దళితులకి అకేషనల్గా ఇచ్చేటువంటి ఈ బహుమతులు మరొకటో పథకాలు అవి కాదు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, అది దళితుల సంక్షేమం కాదా? ఎక్కడ ఈ రాష్ట్రంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించడం అనేది దళితుల సంక్షేమం కాదా? అలాగే ఈ రోజున జరుగుతున్నటువంటి నవరత్నాల పథకంలో ఏ పథకం నుంచైనా దళితులే కావచ్చు, పేదలు కావచ్చు, ఏ కులంలో అయినా పేదవాళ్ళకి నేరుగా మహిళల పేరుతో అకౌంట్లు వేస్తున్నారు, ఇది సంక్షేమం కాదా? అలాంటి పథకం ఒక సూటిగా ఒకే ఒక మాట చెప్పాలి, ఇళ్ల స్థలాల పట్టాలు దళితులు ఈ రాష్ట్రంలో దళితులకి చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? తిలక్ గారు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కేవలం దళితులకే ఇస్తున్నారా, అమ్మఒడి కేవలం దళితులకే ఇస్తున్నారా, మిగతా వర్గాల వాళ్ళు కూడా ఇస్తున్నారు అంటే ఏంటి, అక్కడ ఉద్దేశం ఏంటి? అంటే వాళ్ళ ఉద్దేశం ఏ పథకం అమలు జరగకూడదండి, ఏది జరగకుండా ఉంటే వాళ్ళకి ఓట్లు తడ్డుకోవచ్చు. వాళ్ళు సూటిగా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే దళితులకి ఈ పథకాలు అమలు చేయాలా వద్దా, ఇప్పుడు అమలు జరుగు జగన్ గారి ప్రభుత్వంలో అమలు జరుగుతున్న పథకాలు చేయాలా వద్దా సూటిగా చెప్పమనండి. అది చెప్పకుండా మేము ఎంతకంటే మెరుగ్గా చేస్తాం, జగన్ చంద్రబాబు హయాంలో ఎక్కువ మేము చేశామని చెప్పడం అది కరెక్ట్ కాదు. మూడవది, దళితుల సమావేశాల్లో మాట్లాడే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నారు. నేనేమంటే తెలుగుదేశం పార్టీ దళితుల సమావేశం పెడితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా, దళితులు ఇప్పుడు మాట్లాడతారా? అది పార్టీ సమావేశం, మీకెందుకు ఎవరు మాట్లాడితే? అందువల్ల అది అది ఒకరిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది అది సముచితమైన విజ్ఞ నిర్ణయం కాదు. అది పదే పదే చేస్తున్నారు వాళ్ళు. అది దానివల్ల ఎటువంటి సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేయడం తప్ప మరొకటి కాదు. ఇదే సమావేశంలో ఇప్పుడు దళితుల తెలుగుదేశం పార్టీ వారు పెట్టిన సమావేశంలో ఇంకొక మాట కూడా అన్నారు, జూపూడి ప్రభాకర్ గారిని
యూట్యూబ్ బ్రోసర్ బ్రోటస్ అని. మరి ఆ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుగుదేశం నాయకుల్లో? అది కూడా ఆలోచించుకోవాలి. పార్టీలు మారిన వాళ్ళు లేరా? పార్టీ మారడమే నేరమా? అందువల్ల చంద్రబాబు నాయుడు గారే పార్టీ మారి వచ్చారు. ఆయన మరి కాంగ్రెస్ పార్టీకి బ్రోటస్ లాగా ద్రోహం చేసినట్ట. అందువల్ల అది కాదు. తర్వాత ఇంకొక మాట చెప్తాను, వర్ల రామయ్య గారికి రాజ్యసభ టికెట్ ఇస్తానని మోసం చేసింది ఎవరు? జగన్ గారా? చంద్రబాబు నాయుడు గారా? ఇలాంటివన్నీ కూడా పుష్పరాజు గారు మరణించే ముందు ఆయన ఆవేదన జైలు గురించే ఆవేదన చెందారు. తెలుగుదేశం పార్టీలో న్యాయం చేశారని అందరూ ఎక్కించారని ఆవేదన చెందారా? అందువల్ల మాట్లాడేటప్పుడు కొన్ని ఆలోచించుకుని మాట్లాడాలి. ఊరికే బురదల్లేస్తే సంక్షేమ పథకాలు ఒక దళితులకి అమలు చేస్తున్నారంటే దళితులకు అమలు చేయండి, మిగతా వాడికి వద్దని చెప్పండి. పోనీ తెలుగుదేశం పార్టీ అదే విధానం అనేవైతే ఆ మాటనే చెప్పాలి. అది చెప్పకుండా ఒక దళితులకి అమలు చేస్తున్నారా? ప్రభుత్వం అనేది అందరికీ ఉంటుంది, అందరికి అన్ని కులాలకి చేయాలి. వలన వక్రభాష్యాలు, అనుచిత విమర్శలు ఇవి రాజకీయాల్లో మేలు చేస్తాయని నేను అనుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో చూస్తున్నాం మొదటి నుంచి ఒక చులకన భావంతో చంద్రబాబు నాయుడు చేసే వ్యాఖ్యలు ఉంటాయి. ఖచ్చితంగా గతంలో ఆయన ఎవరైనా దళితుడిగా పుట్టాలంటారా దగ్గర నుంచి, ఇప్పుడు కంప్లీట్ గా వేరే వెర్షన్ మాట్లాడుతున్నారు. కానీ ఆ చులకన భావం అనేది పోలేదు అనేది రకరకాల సందర్భాల్లో బయటపడుతోంది. ఏమంటారు? ఒక డిఎన్ఏ లోపం ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలో కనపడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు అన్నట్టుగా చులకన భావం దళితుల పట్ల అని మనకు కనపడినప్పుడల్లా వీళ్ళకి డిఎన్ఏ లోపం ఉందేమో. ఎందుకంటే తండ్రి అదే బాటలో ఉంటాడు, కొడుకు కూడా అదే బాటలో ఉన్నాడు. దళితులు ఏమైనా పీకుతారా పొడుస్తారా అని ఇతను, లేకపోతే ఎస్సీ కులాల్లో పుట్టారా, ఇది నేను రిపీట్ చేయకూడదు కానీ బోల్డ్ మంది ఇదే మాట చెప్తూ ఉన్నారు ఇతను. తర్వాత దళితులకి మీకెందుకురా రాజకీయాలు ఉండకూడగలరు, మేము ఉన్నాం కదా చేసుకోవడానికి కానీ, వాళ్ళ పార్టీలో ఇంకొక అతను. ఆ తర్వాత మీరంతా కూడా మీ దగ్గర వాసన వస్తుంది, మీరు సరిగా బట్టలు తుక్కోరు, స్నానం చేయరు, మురికి వాసన అని ఇంకొకడు. ఈ విధంగా ఆ పార్టీకి దళితుల పట్ల ఉన్నటువంటి చులకన భావం అనేది అనేక సందర్భాల్లో కనపడింది. సో దీన్ని ఎలా దీన్ని బయటికి తీయాలి ఈ చులకన భావాన్ని? దిస్ ఈజ్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించినటువంటి అంశంగా దీన్ని దళితులందరూ కూడా లేకపోతే సభ్య సమాజం మొత్తం భావిస్తూ ఉంటుంది. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బకొట్టి మనుషుల్ని కించిత భావంతో మాట్లాడే ఈ పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ అధినాయకుడు ఏదైతే ఉన్నాడో, తర్వాత అతన్ని అనుసరించే నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బుద్ధి చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర కానీ, అక్కుని చేర్చుకున్నటువంటి విధానం కానీ, చూయించినటువంటి ప్రేమ కానీ, దళితులు ఓన్ చేసుకున్న విధానం కానీ, ఇవన్నీ కూడా 2019 ఎన్నికల్లో మొత్తం దళిత సమాజం మొత్తం కూడా 29 నియోజకవర్గాలు ఎస్సీస్ ఉంటే 28 దాదాపు గెలిచి వైసీపీలో ఉండి ఒక్కటే తెలుగుదేశం గెలిస్తే దళిత సమాజం వీళ్ళని బహిష్కరించినట్టుగా వాళ్ళు భావించలేకపోతూ ఉన్నారు. కాదా బహిష్కరించినట్టు కాదా? అదేవిధంగా ఎస్టీస్ 7 నియోజకవర్గాలు అంటే 7 వైసీపీ గెలిచింది. అంటే ఎస్టీస్ కూడా అంటే పేద వర్గాలుగా, అట్టడుగు వర్గాలుగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగు భాగాన్ని ఉన్నటువంటి ఈ కులాలని మిమ్మల్ని అసహించుకుంటే మీరేం చేస్తున్నారు? తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేసే వాళ్ళ మీద మీరు చేస్తున్నటువంటి విధానం, మాట్లాడే విధానం ఇదంతా కూడా అన్కాన్స్టిట్యూషనల్గా మేము దీన్ని భావిస్తూ ఉంటాం. దళితుల మీద దాడులు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని హయాంలో అంటున్న విధానానికి ఒకే ఒక ఆన్సర్, ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇంటూ ద ఫ్యూడల్ సొసైటీ. ఈ ఫ్యూడల్ సొసైటీలో తిలక్ గారు చెప్పినట్టుగా అక్కడక్కడ జరిగేటటువంటి కొన్ని చెదురుమదురు ఘటనలు ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కమాన్, ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో, లేకపోతే తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో, ఆ చరిత్రలో దళితుల మీద ఎక్కడ దాడులు జరగలేదని తెలుగుదేశం అండి ఒక్కడైనా చెప్పమానండి? అన్నీ ఆర్గనైజర్ కుట్రలే కదా. కారంచేడు వాళ్ళ వియ్యంకుడి దగ్గర నుంచి, రామారావు వియ్యంకుడి దగ్గర నుంచి, రామారావు గారి, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా కులం మొత్తం ఒక కులం మీద దాడి చేసి ముక్కలు ముక్కలుగా నరికి గోతంలో కట్టి కాలువల్లో వేస్తే అప్పుడు కదా దళితులందరూ సంఘటితమైంది. అప్పుడు కదా ఎక్కడున్న దళితులందరూ ఉలిక్కిపడి ఏంటి కులదాడి అని మిమ్మల్ని బోర్లో నిలబెట్టింది. తర్వాత మేనేజ్ చేసుకొని బయటకు వచ్చారు. అయినో చంద్రబాబు నాయుడికి ప్రెటివల్, ఇది వెనతో పెట్టిన విద్య, అన్నిటినీ మేనేజ్ చేసి ఎక్కడున్నా సరే వ్యవస్థను కూడా మేనేజ్ చేసి ఏ విధంగా తప్పించుకోవాలో ఆయన మా ఆయన ప్రాంతాల్లోకి దూరుతాడు, కులాల్లోకి దూరుతాడు, ఇళ్లల్లోకి దూరుతాడు,
వ్యవస్థలోకి దొరుతాడు, రాజ్యాంగంలోకి దొరుతాడు, పార్లమెంట్లోకి దొరుతాడు, న్యాయ వ్యవస్థలోకి దొరుతాడు. అతను మేనేజ్ చేయనటువంటి అంశం ఎక్కడైనా ఎప్పుడైనా కనపడిందా? వీళ్ళు ఆ దళితుల గురించి, దళిత ఉద్ధరణ గురించి మాట్లాడేది ఒకళ్ళు నిజంగా వీళ్ళు ఏమైనా దళితుల మీద ప్రేమ ఉంటే యాంపిల్ టైం కదా, 40 సంవత్సరాలు ఎన్ని ప్రతిపాదనలు చేయాలి, లేకపోతే 14 సంవత్సరాలు ఎంత వర్క్ చేయాలి? మీ 14 సంవత్సరాల్లో ఒక దశాబ్దం తీసేస్తే ఓన్లీ 4 సంవత్సరాలే కదా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఒక ముఖ్యమంత్రిగా వచ్చి, ఒక కుర్రవాడుగా వచ్చి, ఒక అడ్మినిస్ట్రేషన్ని నేర్చుకొని, గుడ్ గవర్నెన్స్ని, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల్ని, ఎవరైతే తనకి పేదరికంలో కనపడతారో వాళ్ళందరినీ అప్లిఫ్ట్మెంట్ చేయాలి, వాళ్ళకి ఎంపవర్మెంట్ చేయాలి, వాళ్ళకి అనేక విధాలుగా సహకరించాలనేది 2,25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పెరికి ఈ రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు అందిస్తే అవి పప్పు బిల్లాలు మీకు అవుతాయా? వాట్ నాన్ సెన్స్ ఈ పీపుల్ ఆర్ టాకింగ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన మాట్లాడే దళితులు లేరనుకుంటున్నారా? లేకపోతే అవేర్నెస్ ఉన్న దళితులు లేరనుకుంటున్నారా? లేకపోతే ఆత్మగౌరవంతో ఉన్న దళితులు లేరనుకుంటున్నారా? లేకపోతే పోరాడే దళితులు లేరనుకుంటున్నారా? లేకపోతే దళిత సమాజం మొత్తం ఆయనకు అండగా లేదని మీరు భావిస్తున్నారు? మిమ్మల్ని విలువేసింది, మీరు సిగ్గుపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ పార్టీ జూపూడి ప్రభాకర్ రావు ఒక 3 సంవత్సరాలు తెలుగుదేశంలో మారాడు కాబట్టి, అంటే ఈ దేశంలో ఎవడూ రాజకీయ పార్టీలు మారలేదా? ఒక జూపూడి ప్రభాకర్ రావు మాత్రమే మారాడా? చూయించినా నేను మీ హిస్టరీలన్నీ, ఒక్కొక్కటి హిస్టరీ తవ్వునా, గడ్డపార పెట్టి తవ్వునా? పార్టీలు ఒకవేళ పార్టీ మారితే ఎందుకు మారాడు అనే కనీసమైన ఇంగిత జ్ఞానం ఉండదా? అవమానాలను భరిస్తారా? స్టూపిడ్స్. ఐఎమ్ సారీ. హూ సెడ్ హూ యూ టూ బ్రూటస్ అని అన్నటువంటి గాడిద కొడుకులు నేను అడుగుతున్నాను. ఎవర్రా మీరు? పార్టీలో మారకుండా ఉన్నారా? జూపూడి ప్రభాకర్ రావు మాత్రం పార్టీ మారకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీగా ఉండి 6 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని తిరిగి ఆ కుటుంబానికే ఖర్చు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర నుంచి 2015-16 దాకా జగన్మోహన్ రెడ్డి గారి వెంట తిరిగినటువంటి వ్యక్తిని నేను, పార్టీ ప్రారంభంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను, పార్టీని జెండాని అజెండాని తయారు చేసిన వ్యక్తి నేను, టాప్ 5లో ఉన్నటువంటి వ్యక్తుల్లో జూపూడి ప్రభాకర్ రావు ఒకడు. జూపూడి ప్రభాకర్ రావు మీద చులకరగా మాట్లాడడానికి ఏం బుద్ధుండక్కర్లేదా? ఒక్కడే మాట్లాడడం తీయని చరిత్ర రాజకీయ పార్టీలు మారినటువంటి వాళ్ళు. అంటే ఉన్నవాడు మారచ్చు, అవకాశవాదులు మారచ్చు, సిద్ధాంతపరంగా ఎక్కడైనా అవమానం జరిగితే జూపూడి ప్రభాకర్ రావు మాత్రం మారకూడదు. హూ సెట్? నాన్ సెన్స్. ఐఎమ్ సారీ. నేను మీ టీవీ సందర్భంగా మీ ద్వారా ఎందుకు పంపాలనుకుంటున్నానంటే ప్రతి గాడిద కొడుకు మాట్లాడేవాడే. జూపూడి ప్రభాకర్ గారు ప్రకాశం జిల్లాలో అందరూ రాజకీయ పార్టీలు మారే. మిమ్మల్ని అన్న మాటల్ని బట్టి కూడా ప్రకాశం జిల్లాలో అర్థమవుతుంది మేడం. నేను ఊరికి చెప్తున్నాను మీకు, ప్రకాశం జిల్లాలో కరణం బలరాం గారు వస్తారు. ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన తెలుగుదేశం కాదా? సిద్ధారాఘవరావు గారు వస్తారు, ఆయన కమ్మ ఈయన వయస్య. మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు వస్తారు, రెడ్డి గారు. వీళ్ళందరూ మారచ్చు, వీళ్ళందరూ పదవుల్లోకి రావచ్చు. ఆమంచి కృష్ణమోహన్ వస్తాడు. జూపూడి ప్రభాకర్ రావు మాత్రం రాకూడదు. అసలు రాజకీయ అవగాహన నుండి మాట్లాడుతున్నారు. ఎస్, జూపూడి ప్రభాకర్ రావు ఈజ్ ఎ సాక్రిఫైజ్డ్ పర్సన్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతవరకు పెట్టుకోండి. జూపూడి ప్రభాకర్ రావు ఈజ్ ఎ ఇనిషియల్ పర్సన్. హీ హెస్ టేకెన్ ఇనిషియేటివ్ వెన్ జగన్మోహన్ రెడ్డి గారు జంపుడ్ ఇంటు ది అదర్ పొలిటికల్ పార్టీ, వెన్ హీ క్రియేటెడ్ ఎ న్యూ పొలిటికల్ పార్టీ. ప్రతిదానికి అర్థం లేకుండా జూపూడి ప్రభాకర్ రావు పార్టీ మారాడు. చాలామంది కూడా అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఒరే డి శ్రీనివాసరావు పిసిసి అధ్యక్షుడిగా ఉండే రాజశేఖర రెడ్డి గారి అనుసరుడుగా ఉన్న డి శ్రీనివాసరావు పార్టీ మారాడు. కేసీఆర్ అధ్యక్షుడు ఉన్న కేసీఆర్ పార్టీ మారాడు. ఈరోజు రెడ్డిస్, చౌదరీస్ మొత్తం పార్టీలు మారుతూ ఉన్నారు. మీరు ఎవరెవరిని చేర్చుకుంటున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చెప్పండి? ఒక్కొక్కళ్ళు మొత్తం తిప్పుతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ తిలక్ గారు, ఒక్కసారి హ్యావింగ్ ఎనీ ఈవెన్ 0.5% పొలిటికల్ నాలెడ్జ్, యూ పీపుల్ ఆర్ టాకింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వాడు కాదు అని చెప్తున్నాను నేను. దళితులు నిన్నందరూ కూడా దళితులు మొత్తం తీసుకున్నటువంటి వాళ్ళ పుస్తకం చెత్త పక్కన పడేయండి. దళితులు లేకపోతే చంద్రబాబు నాయుడు దళిత ఉద్ధారకుడు, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు లేవా, లేకపోతే ఆయన చేసినటువంటి ఊచకోతలు లేవా? ఏం చెప్తుందో నీరుకుండా పెదరి కుప్ప. ఇందాక తిలక్ గారు చెప్పినట్టుగా కారం చేయడు. ఇప్పుడు కారం చేయడం మీ పార్టీలో ఉన్నవంతా కూడా ఎవరున్నారు? ఏ ఎవడ దళితులు నడుపుతున్నాడా మీ పార్టీని? బీసీలు నడుపుతున్నాడా మీ పార్టీని? మైక్ దొరికితే గంటలు గంటలు మాట్లాడేది మీరే కదా. లేనిపోయిన యథో సిద్ధాంతాలన్నీ మీరే మాట్లాడతారు కదా. ఒక్క నిమిషం చూసుకుంటారు,
ఒక్కసారి తిలక్ గారి దగ్గరికి వెళ్దామండి, ఒక్క నిమిషం. తిలక్ గారు, ఇప్పుడు జూపూడి ప్రభాకర్ గారి మీద కామెంట్స్ కానివ్వండి, మంత్రులు ఆదిమూలపు సురేష్ కానీ వీళ్ళందరిపైన దారుణమైన కామెంట్స్ చేస్తూ ఒక పక్కన మీరందరూ దద్దమ్మల్లా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు, మీరు దళితులై ఉండి వాళ్ళకేం చేయట్లేదని పర్సనల్గా కూడా కామెంట్స్ చేస్తున్న సందర్భం, మరొక వైపు మేము దళిత బాంధవులని ఒకవైపు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ఒక విషయం ఇక్కడ గమనించాలండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేది నైజం, చంద్రబాబు నాయుడు గారి నైజం. అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ పేరుతో దళితుల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండగా కాపులకి బీసీలకి మధ్య చిచ్చు పెట్టడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆయనకి ఓట్లు ముఖ్యం. జగన్ గారు ఏం చేస్తున్నారు, కాపైనా బీసీ అయినా ఎస్సీ అయినా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందేట్లుగా ఆర్థిక సహాయం అందేట్టుగా ఒక ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. అది కావలసింది. అంతేగాని ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళలో తగాదాలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకోండి, జూపూడి ప్రభాకర్ గారు పార్టీ మారని ఎవరితో చెప్పించారు, కొంతమంది దళిత నాయకులతో. అంటే దళితులు, తెలుగుదేశంలోని దళితులు, వైసీపీలో దళితులు కొట్టుకోవాలి, ఈయన మాత్రం ఓట్ల కోసం వేటాడతాడు. ఇది సరైన పద్ధత ఇది కాదు కదా. దళితులు అమలు చేస్తున్న పథకాలు ఏమిటి, ఆ పథకాల్లో లోపాలు ఏమిటి, ఇంకా మెరుగ్గా ఏం చేయాలి ఇది చెప్పండి. నాలుగేళ్లుగా ఒక్క మాట చెప్పలేదు ఆ పథకాల గురించి ఇంకా మెరుగ్గా ఏం చేయాలనేది. అసలు ఈ పథకాలు ఇప్పుడు అమలు జరుగుతున్న పథకాలన్నీ కూడా మీరు కొనసాగిస్తారా లేదా అది కూడా చెప్పండి. ఇవి చెప్పకుండా ఈ వ్యక్తిగత విమర్శలు ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల రాజకీయాల్లో లాభం చేకూరుతుంది, ఓట్లు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు ఈ 40 ఏళ్ల రాజకీయం ఇప్పుడు 40 ఏళ్ల క్రితం వ్యూహాలు ఇప్పుడు అనుసరిస్తే ఆయన చతికిల పట్టడం ఖాయం. అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదు రాష్ట్రంలో, రాజ్యాంగం అమలు జరుగుతుందని చెబుతున్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఇళ్లస్థలాలు ఇవ్వద్దుందా, సంక్షేమ పథకాలు అమలు చేయొద్దుందా, వర్గీకరణ పేరుతో చిచ్చు పెట్టమని చెప్పిందా, కులాల మధ్య బీసీలు కాపుల మధ్య చిచ్చు పెట్టమని చెప్పిందా, చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయాలన్నీ కూడా ఇటువంటి సంకుచిత స్వభావంతో చేసేటువంటి. అందువల్ల జరిగిన ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జరిగిన, తెలుగుదేశం హయాంలో జరిగిన సంఘటనలు పరిణామాలను కూడా ఆయన జవాబు చెప్పాల్సి ఉంది. వాటికి జవాబు చెప్పకుండా ఎంతసేపు ఎదుటివారి మీద బురదడం అనేది ఓకే అండి. తెలుగు గారు, సో కులాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అనే ఒక మాట మనకు వినబడుతుంది. జూపూడి ప్రభాకర్ గారు, చూస్తున్నాం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ని 3 ముక్కలుగా చేశారు, ఆ కార్పొరేషన్లకు రూపాయి కూడా ఇవ్వలేదు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రధానమైన విమర్శ. దాంతో పాటుగా ఇంకో ప్రశ్న ఏంటంటే, తిండి పెట్టడం కాదు తిండి సంపాదించుకోవడం, గౌరవప్రదంగా బతకడం అనేది ఒక రాజ్యాంగపరమైన ఏర్పాటైన ప్రభుత్వం చేస్తున్న పని అనేది ఎందుకు గుర్తించట్లేదు అనే ఒక ప్రధానమైన ప్రశ్న వస్తుంది. యా మేడం బిందు గారు, నేను ఒక 3 సంవత్సరాలు అక్కడ తెలుగుదేశం పార్టీలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. ఆ సమయంలో ఒక మీటింగ్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారు రావాలి కానీ రాకుండా తప్పించుకున్నాడు, సోషల్ వెల్ఫేర్ మంత్రి రావాలి రాకుండా తప్పించుకున్నాడు, సతీష్ చంద్ర గారు, గిరిజా శంకర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్స్, తర్వాత నేను, మిగతా దళిత నాయకులు అందరం కూడా ఉన్నాం. ఆ రోజు డిబేట్ అజెండా ఏంటంటే, వచ్చే సంవత్సరం అధికారంలోకి వస్తే లేకపోతే ఇప్పటి నుంచే ఎస్సీ కార్పొరేషన్ని 3 భాగాలుగా చేయటం కోసం ఒక చర్చ జరగాలనేది ఒక అజెండా. అది అంటే ఒకవేళ పొరపాటున వీళ్ళు వచ్చినా కానీ దాన్ని 3 భాగాలుగా చేసేవాళ్ళు. తెలుగుదేశం పార్టీకి ఆ కెపాసిటీ కానీ లేకపోతే అది లేదు, అసలు ఏమాత్రం నైతికత లేదు దీని మీద 3 భాగాలుగా చేశారనే దాని మీద నైతికత లేదు, కాబట్టి మాట్లాడే హక్కును వాళ్ళు కోల్పోయారు. రెండో అంశం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1.18 కోట్ల మందిని తన బటన్ నొక్కితే అది ఎస్సీ కార్పొరేషన్లోకి వస్తే, ఎస్సీ కార్పొరేషన్ జిఏ ఎండి గారు ఒక బటన్ నొక్కితే అది పేద ప్రజలకి వెళ్ళిపోయింది. అంటే 1.18 కోట్ల మంది బెనిఫిషియరీస్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఆ మనీ మొత్తం తీసుకుంటూ ఉన్నారు. నో మిడిల్ మ్యాన్, నో బ్యాంక్ అండ్ నో లీకేజెస్ అండ్ నో అవినీతి. ఇది మేలంటారా, లేకపోతే 100 లోన్లు ఇస్తే 100 లోన్ల అవకాశం ఉంటే 1000 మంది అప్లై చేసుకొని, 2000 మంది అప్లై చేసుకొని, 1,00,000 మంది అప్లై చేసుకొని ఓన్లీ 100 మందికి ఇచ్చి మధ్యలో చాలామంది బ్రోకర్స్, మీడియేటర్స్ వీళ్ళందరూ ఉంటే వాళ్ళకి 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తేనే 1 కోటి రూపాయలు వచ్చినట్టుగా మా వాళ్ళు ఫీల్ అయిపోయి అదేదో ఉద్ధరించినట్టుగా. నేను అడుగుతున్న ఎస్సీ కార్పొరేషన్ 1974 నుంచి ఉందండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు,
2014 నుంచి 19 దాకా ఉన్నారు. అంటే ఈ 4 సంవత్సరాల్లో ఆయన మొత్తాన్ని ఎరగదీశాడు. అంటే మిగతా 74 నుంచి 2014 దాకా అంటే ఎన్ని సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ చరిత్ర ఎవరు చెప్పడా? చరిత్రలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒకవేళ ఇదే మొత్తం వీళ్ళందరూ కూడా ఇద్దిస్తుంటే బూతుమట్లు వస్తున్నాయి. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ ఒక అధికారంలోకి వస్తే ఒక పాలసీ ఉంటుంది. అంటే హీ క్రియేటెడ్ ఎ న్యూ పాలసీ వితౌట్ ఎనీ మీడియేటర్, వితౌట్ ఎనీ రికమెండేషన్. ఈవెన్ తన ఓన్ పార్టీ వాళ్ళు కూడా ఏమాత్రం డబ్బులు పేద ప్రజలకు ఇవ్వాలన్నా, పేదవాడికి ఇవ్వాలన్నా త్రూ బ్యాంక్ త్రూ బటన్ ఇట్ షుడ్ గో. ఈరోజు మా పార్టీలో కూడా ఒక విమర్శ ఉంది, మాకెవరికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోన్లు ఇచ్చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు బాబు అంటే. ఇప్పుడు ఇంటింటికి తిరుగుతూ ఉంటే, గడప గడప తిరుగుతూ ఉంటే మీకు ఎంత డబ్బులు వచ్చినాయి అని చెప్తే ప్రతి ఇంట్లో 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు వచ్చాయంటున్నారు. ఎస్సీస్కి వచ్చిన డబ్బులన్నీ కూడా ఏ స్కీమ్లో ఉన్నా త్రూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వచ్చినాయి. ఈజ్ ఇట్ నాట్ వర్కింగ్ ది ఎస్సీ కార్పొరేషన్ బ్యూటిఫుల్లీ? అంటే మీకు ఒకడికి ఒక లోన్ ఇచ్చేసి 1000 మందిని పక్కకి నెట్టేసి మధ్యలో దళారులుండి మధ్యలో మీకు వచ్చే సబ్సిడీ మొత్తం వాడు వీడు కలిసి మింగేసి, వీడు ఏ రోజైనా సరే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, నేను అడుగుతూ ఉన్నా 74 నుంచి, నేను ఈవెన్ మా వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా 74 నుంచి 2014 దాకా ఒకళ్ళు అనుకుందాం లేకపోతే ఇప్పుడు దాకా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మేము లోన్ తీసుకొని ఇదిగో మేము చాలామందికి ఉద్యోగాలు ఇచ్చి మేము అద్భుతంగా బాగుపడ్డాం అన్న ఒక కుటుంబం నాకు చూపించండి. హిస్టరీ కదండి ఇదంతా. జూపిడి ప్రభాకర్ గారు, తిలక్ గారు ఇద్దరు కూడా ఒక్క విషయం చెప్పండి, ఏం చేసినా ఏం చేయకపోయినా తిమ్మిని బమ్మిని చేయగలిగే సామర్థ్యం చాలా సార్లు ఉంటూ ఉంటుంది. ఏం చెప్తారు, దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మీడియా పరంగా కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఏదో రకంగా చిచ్చు పెట్టడం లాంటివి తరచుగా జరిగాయి. గతంలో చరిత్రలో జరిగిన సందర్భాలు చూసాం, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఏం చెప్తారు తిలక్ గారు, దాన్ని ఎలా ఎదుర్కొంటున్నారంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్నటువంటి న్యాయం కానీ సంక్షేమం కానీ వీటిని అడ్డుకోవటం ఎలాగో అర్థం కాక అర్థం లేని విమర్శలతో వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. నేను మొదటి నుంచి ఒక మాట చెప్తున్నాను, కాలం చెల్లిన వ్యూహాలతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఇంకా కొనసాగిస్తున్నారు. ఆయన కొడుకు కూడా అదే రకమైన వ్యూహాలు అలవాటు చేశారు. దీనివలన ప్రజల్లో ఆయనకి సానుభూతి వస్తుందనో సానుకూల వాతావరణం ఏర్పడుతుందనో అనుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో రిజర్వ్డ్ నియోజకవర్గాలు దాదాపు సబ్జెక్ట్ ది కరెక్షన్ 28 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. ఎందుకు గెలిచింది? ఇవాళ ఈ రోజుకైనా మీరు ఆత్మవిమర్శ చేసుకున్నారా? అందువల్ల అది ఆత్మవిమర్శ చేసుకోకుండా విమర్శలతోనే మీకు సానుకూలంగా ఓట్లు వస్తాయని చంద్రబాబు నాయుడు ఎప్పటికీ నమ్మడం అంటే అది కాలం చేయలేని వ్యూహం. మీరు ఏం చేస్తారో చెప్పండి అధికారంలోకి వస్తే. ఇప్పుడు అమలు జరుగుతున్న పథకాలు ఈ పరిగ్రామం చెప్పండి, మీరు తీసేస్తామని చెప్పండి, ఆ మాట చెప్పరు, ఏం చేస్తారో చెప్పరు. ఇది ఇవన్నీ కూడా ప్రభు దళిత ద్రోహి జగన్ గారు, దళిత బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. దీనికి క్లారిఫికేషన్ లేదాక ఏ రకంగా ఆయన బాంధవుడు అయ్యాడు, ఏ రకంగా ఆయన ద్రోహి అయ్యారు, వాటికి చెప్పాలి సమాధానం. అవి చెప్పకుండా ఈ కాలం చేయాలని వ్యూహాలతో విమర్శలతో కాలక్షేపం చేస్తూ ఓట్లు వస్తాయనుకుంటే చాలా భ్రమలో ఉన్నట్టు మాత్రమే అనుకోవాల్సి. ఓకే, కేబీజీ తిలక్ గారు, జూపిడి ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలి అనుకోవడం టీడీపీ నైజం మొదటి నుంచి కూడా. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు తిరిగి అమలు చేస్తారా మీరు ప్రభుత్వంలోకి వస్తే చెప్పండి. అదేవిధంగా ఈ దళిత ఈ విషయాలు ఏవైతే అమ్మఒడి కానివ్వండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ గురించి మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు అంటున్నారు. ఇవి డిస్కషన్ అప్డేట్స్.